అయితే కొన్ని తెలుగు సినిమాలల్లో కొన్ని సీన్లు ఉంటాయి వల్ల ఒకటే దావకాన్ల ఇద్దరికి కాన్పైతది కానీ వాళ్ళకు పుట్టిన పిల్లలు మాత్రము అటు ఇటు తిరమర్రైతా అంటారు అంటే నర్సుల కన్ఫ్యూజన్లను లేకుంటే గూండగాని కంతిరేషంతోనో ఇటు బిడ్డ అటు బిడ్డను ఇటు మారుతా అంటారు ఇక అట్లనే పెద్దగా అవుతారు ఇక సినిమా లాస్ట్కు రాగానే ఆనాటి హృదయాల ఆనంద గీతం అదేలే అని ఒక పాట అత్తదొల్లా ఇక ఎవ్వరు పిల్లలు వాళ్ళు అవుతారు పెంచిన తల్లి కన్న తల్లి నాకు ఇద్దరు తల్లులు ఇదివర సంధి అని ఒక డైలాగుతోని శుభం కారట పడుతుంది కదా సినిమాలల్లో చూసేటందుకు మంచిగానే అనిపిస్తుంది కానీ బయట నిజంగానే పిల్లలు అటు ఇటు తారుమారైతే ఎట్లా అనిపిస్తుందో లా అమ్మో నాకైతే గజ్జమంటుంది అగో గజ్జగిత్యాల దావకాన్ల గట్లనే అయిందంట చూడండి మరి ఏమైందో లాస్ట్కి ఇక ఇదే జైత్యాల మాతా శిశు దావకాన్లనొల్ల ఇగో ఈ ప్రసన్న అనే అక్కకు కాన్పు వేసిర్రు పెద్ద ఆపరేషన్ అట మగపిల్లగాడే పుట్టిండు ఇక డాక్టర్లు డిశ్చార్జ్ చేసి తల్లి బిడ్డను ఇంటికి సాగదోలిర్రు అందరూ దిల్కుషు సినిమా ఈడికే అయిపోలే అస్సలు సినిమా ఈడ చాలయింది ఇక బిడ్డను పట్టుకొని ఇంటికి పోయినాక దవాఖానా కాడికెళ్ళి ఫోన్ వచ్చిందట ఇళ్లకు అర్జెంటుగా బాబుతోని దవాఖానకు రా అని పిలిపించుకున్నారు ఓష్ని ఏమైంది ఏమైంది అని అనుకుంటా ఇగో ఈ ఆల్మొగలు బిడ్డను తీసుకొచ్చిర్రు అప్పుడు డాక్టర్లు అసలు ముచ్చట ఆరాంశయ్య పిర్రట జర ఈ బిడ్డ నీ బిడ్డ కాదు జర తారుమారైంది ఏమనుకోకు అని ఇగో ఇట్లా చెప్పుకొచ్చిర్రట ఏమైందక్క జర మళ్ళీ ఒకసారి చెప్పు బట్టలు ఉండే కదా అట్లా చలి పెడుతుంది తీయకండి ఇన్ఫెక్షన్ అవుతుంది అంటే ఇది కప్పుకొని తీసుకో అంటే వాళ్ళు ఎప్పించారు అట్లా నేను అడిగిన చెప్పిన ఈ డ్రెస్ మాది కాదు బాబు కాదు అని కూడా నేను అన్నా అంటే మీ బాబు అమ్మ అని ఇచ్చి మేము కూడా చూడలే నమ్మకంతో చూసి ఆగనట ఇన్న రానుల్లా ఆఖరికి అక్కకు ముందుగానే అనుమానం వచ్చిందట గాని నర్సులు డాక్టర్లు మాట్లాడనియలే సరే పాటు డాక్టర్లు తప్పు చేస్తారా అని పురాగ నమ్మి ఇంటికి పట్టుకపోయి సంబరాలు కూడా చేసుకున్నారు సతీషు ఏమంటావు మంచిగా చెప్పు బాబు పుట్టిండు మాకు బాబు పుట్టినాక పైన వాడికి తీసుకువెళ్ళాం పిల్లగండ్ల చూడడానికి తీసుకుపోయినాక బాబును అక్కడ ఒక 1 అవర్ ఉంచుకున్నారు 1 అవర్ ఉంచుకున్నాక తీసుకుపోండి అని చెప్పేసి మాకు వేరే పద్మ అనే వాళ్ళ బాబును మాకు ఇచ్చారు మా బాబునేమో పద్మవ అనే వాళ్ళకి ఇచ్చేసారు అంటే ఇట్లా ఎక్స్చేంజ్ చేసారు అంటే ఇంకేమన్నా ఎక్స్చేంజ్ చేస్తారా బాబు పుట్టినాక నార్మల్గా ఒకసారి ప్రైవేట్ హాస్పిటల్ ఉంచుకొద్దామని చెప్పేసి న్యూ బస్ స్టాండ్ దాకా వెళ్ళాం సార్ న్యూ బస్ స్టాండ్ దాకా వెళ్ళినాక మా కింద మా వాళ్ళు ఉంటారు కదా పేషెంట్ దగ్గరికి వచ్చి ఇట్లా బాబు ఎక్స్చేంజ్ చేయండి అని చెప్పేసి చెప్పారట మా వాళ్ళకి చెప్పినాక వాళ్ళు మాకు ఫోన్ చేశారు ఫోన్ చేసినాక మళ్ళీ రిటర్న్ వచ్చి ఆ బాబుని ఇక్కడ వాళ్ళు అక్కడ ఇచ్చి మా బాబుని తీసుకోవడం జరిగింది అది సంగతి చూసిన రానోళ్ళ మన గవర్నమెంట్ దవాఖాన్ల హాలత్ ఎట్లయిపోయిందో మాతా శిశు దవాఖానా అంటే ఏడాది కింద దానికి ఎట్లుండే ఏంది కదా గరీబోళ్ళకే కాదు పైసలు గల్లోళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్ల భార్యలు కూడా ఇగో ఈడ కాన్పు కోసం వచ్చేది కానీ ఇప్పుడు అంత డెలివరీ సంగతి పక్కకు పెట్టుర్రి ఇగో గిట్ల ఉల్టా పల్టా కథ అవుతున్నది అని గరమైరులో ఇల్లు